జీవనం. తీసుకో ఈ సమోసా రావాన్ చెయ్యి. టీ తీసురా మరి, టీ తీసు, టీ తాగు. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల చర్యలు తీసుకుంటున్నారు కరోనా వైరస్కి సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం అనేది అది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, అది ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయదు ఎప్పుడు కూడా, అది మొదటిది. అంతేకాకుండా కొన్ని వార్తా సంస్థల్లో న్యూస్లు చూస్తున్నాం మేమేదో ఇన్ఫ్లుయెన్స్ చేసామనో లేదా భయపడి ఎన్నికలు వాయిదా చేసామని. కానీ ప్రజలందరికీ తెలిసినది ఇక్కడ ఎవరికి బలం ఎక్కువ ఉంది, ఎవరు ఇప్పుడు గెలవబోతున్నారు అనేది అందరికీ తెలిసినదే. కానీ అన్నిటికంటే కూడా ప్రభుత్వం దృష్టిలో కానీ లేదా ఎన్నికల కమిషన్ దృష్టిలో కానీ మనందరి దృష్టిలో కూడా ప్రజల ఆరోగ్యానికి మించింది ఇంకేది ఏమి లేదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇంతమంది ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్లలో నిలబడి చేయాలని కూడా కష్టమే. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో ఏంటంటే ఇది ఈ రోగం మన దేశంలో నుంచి వచ్చినది కాదు, మన దేశంలో పుట్టింది కాదు. ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ ఈ ప్రాంతంలో మన దేశస్తులు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ లేదా వేరే దేశస్తులు మన దగ్గరికి వస్తున్నప్పుడు కానీ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని 4-6 వారాల పాటు మొత్తం ప్రాసెస్ని అంటే అది గ్రామ పంచాయతీలకైతే ఇవాళ నోటిఫికేషన్ రావాల్సి ఉండింది. అది కానీ ఇప్పటి వరకు ZPTC, MPTC తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించినట్టుగా అన్నీ కూడా స్టాండ్ స్టిల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన చర్యగా దీన్ని చూస్తున్నాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ మళ్ళీ నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు మళ్ళీ మేము సిద్ధపడతాము. అంతవరకు కూడా శ్రేణులు ఈ విషయాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలిచేటట్లుగా చూడడానికి ఏమైతే ఉన్నాయో ఆ చర్యలందరూ కూడా వాళ్ళు తీసుకోవాలని కూడా మేము పిలుపునిస్తున్నాము. లేకపోతే ఎప్పుడైనా కూడా మేము ఒకటే నమ్ముతున్నాం, మేము ప్రజలను నమ్ముకొని ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ఉన్నాము. శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలనే మేము గట్టిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము అట్నుంచి ఉన్నవాళ్ళం, అవే జరగకపోతే మేము ఎట్లా అధికారంలోకి వస్తాం. అందువల్ల ఈ ఎన్నికల సంఘం మీద కానీ ఈ వ్యవస్థల మీద కూడా మాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా మొత్తం యంత్రాంగం జిల్లా కలెక్టర్తో సహా ఎస్పీ గారితో సహా అందరూ కూడా ఎన్నికల కమిషన్లో ఉద్యోగాలు, వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అందువల్ల ఎవరైనా కూడా ఎన్నికలు నిలబడుతున్నావు అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల ప్రతిపక్షంలో ఉన్న పోటీదారుల అనేది సంబంధం లేదు ఎన్నికల కమిషన్కి, అది సమంగా చూస్తుంది. అందువల్ల ఎక్కడ దౌర్జన్యాలను దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ అంటే అంత పరిస్థితి లేదు అట్లా కూడా ఎప్పుడు భావించకూడదు. అంత పెద్ద పార్టీలో ఒకవేళ టీడీపీ ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ అది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కానీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాన్ని చేయకూడదు. కరోనాను నివారించాలనేది అది కూడా గట్టి కోరుకోవాలా, అది కేవలం వైసీపీ ఒకటే కోరుకోవడం కాదు, అందరూ కోరుకోవాలి, ప్రజలందరూ కోరుకోవాలి. ఎందుకంటే ఒక్కడికి వస్తే కాదు, ఒక్కడికి వస్తే మొత్తం వస్తుంది, అది మామూలుగా ఉండదు వ్యవహారం. దానికి ఇప్పటికి వరకు కూడా సరైన మందులు కూడా కనిపెట్టలేదు. ఇట్లాంటి ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అట్లాంటి మాటలు మాట్లాడడం అనేది బాధ్యతాయుతమైన పార్టీలకు సరైన పద్ధతి కాదని నేను పండగాదని గట్టిగా నేను చెప్తున్నాను, విమర్శిస్తున్నాను కూడా వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా అనేది ప్రతిపక్షానికి సంబంధించింది కాదు, అధికార పక్షానికి సంబంధించింది కాదు. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న మిగతా చర్యలు కూడా వైద్యపరంగా ఏం చేస్తున్నాయో వాటికన్నిటి కూడా చేయాలి. అలా కాకుండా ఊరికే అలా కూర్చొని ఆ దాడులు జరిగినాయి లేదా ఇంకోటి వచ్చింది కాబట్టి ఈ బిల్లు ఇట్లా వాయిదా చేస్తున్నారని తప్పుడు పద్ధతులు తప్పుడు వాతావరణం సృష్టించడం అనేది సరైన పద్ధతి కాదు.